ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగుంటుందని. యాక్చువల్లీ ఏంటంటే నాని ఇప్పటి వరకు డిఫరెంట్ జోన్రాలో చూశాడు, చేశాడు కూడా యాక్చువల్లీ, బట్ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ లవ్ స్టోరీ అనుకోలేదు, రివైన్ స్టోరీ అనుకున్నాను. ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాలు ఎవరి గురించి అని చెప్పాలో అర్థం కావట్లేదు. నాని గురించి చెప్పాలా, కీర్తి సురేష్ గురించి చెప్పాలా, లేదా డైరెక్టర్ గురించి చెప్పాలా? డైరెక్టర్ అసలు ఎవరండి ప్రశాంత్ నీళ్ళు, ఎవరండి రాజమౌళి, ఆయన కొత్త డైరెక్టర్. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో మన టాలీవుడ్ ఏమైనా ఎదరకొచ్చింది అంటే, మన టాలీవుడ్ అసలు హాలీవుడ్ ఎందుకు వనికిరాదు, మనమే ముందుంటాం అన్నింటికన్నా. సో దిస్ ఈజ్ మనకి ఏది కావాలంటే ఇదే కావాల్సింది మనకి. సో ఎవరైతే టాలెంట్ ఎంకరేజ్ చేస్తారో మనకి ఏంటంటే, ఓకే సినిమా ఒకవేళ సెకండ్ హాఫ్ కొంచెం డల్ ఉంది, ల్యాగ్ అయింది, బట్ స్టిల్ అసలు ఇదంతా అనవసరం. డైరెక్టర్ ఎక్సలెంట్, అసలు మైండ్ బ్లోయింగ్. అసలు సినిమాలో నాని ఇదంతా పక్కన పెడితే డైరెక్టర్కి మొత్తం 10.10 ఇచ్చేసాం మొత్తం వాళ్ళకి. నాని యాక్టింగ్ గురించి ఇంకా చెప్పక్కర్లే, వాట్ జెర్సీ చేశారు. జెర్సీ ఈజ్ అ టాప్ నాచ్ ఫిలిం. బట్ ఇప్పుడు చూసుకుంటే దిస్ ఈజ్ అ సెకండ్ జోనర్ అనమాట. ఇప్పుడు సెకండ్ స్టేజ్ స్టార్ట్ అయింది నానికి. ఇప్పటి నుంచి వచ్చే మూవీస్ ఎలా ఉండాలంటే, ఇదైతే కొత్త ర్యాంప్ అసలు మూవీ. డైరెక్ట్గా చెప్తాను, నాని యాక్టింగ్ కొత్త ర్యాంప్ అసలు, ఫుల్ ఫైర్ మూవీ అయితే. కీర్తి సురేష్ యాక్టింగ్ అసలు నేషనల్ అవార్డు విన్నర్ అన్న, ఎందుకు బాగోదు? యాక్చువల్లీ మాస్లో నాని చేస్తాడు అనుకున్నాం, కానీ కీర్తి సురేష్ ఎక్స్పెక్ట్ చేయలే. నాని కన్నా కీర్తి సురేష్ ఎక్సలెంట్గా చేసింది. అసలు ఏం పట్టించుకోకుండా ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు, ఏదో ఒకటి ఉంటుంది. ఇంకా సినిమా అన్నాక ఒకటి రెండు మాటలు మాట్లాడతారు, ఏదో చెప్పేసి అయిపోద్ది అనుకుంటారు. తీసేవాడికి తెలుస్తుంది సినిమా ఎట్లుంటుందో ఏంటనేది. సో సినిమాకి అసలు పేరు పెట్టే అసలు ఉద్దేశమే లేదు. బట్ సెకండ్ హాఫ్లో నేను చెప్తాను కదా, కొంచెం అంటే కొంచెం స్లో ఉంది, బట్ స్టిల్ అసలు బీజిఎం టాప్ నాచ్ అసలు సినిమాలో. లేదు ఏం లేదు, అసలు బీజిఎం టాప్ నాచ్. అసలు ఒక్కసారి జనాలు అందరూ థియేటర్లకి, ఇంట్లో ఈవేళ సెలవు కాబట్టి అందరూ బయటకు వచ్చి థియేటర్లో మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఎంత కష్టం ఉందో మూవీలో అనేది. అసలు దసరా రాకముందు నాని వేరు, దసరా వచ్చిన తర్వాత నాని వేరు. బాంచె తిరగదీస్తాడు ఇప్పటి నుంచి వచ్చే సినిమాలన్నీ. ఫస్ట్ హాఫ్ అంతా లెక్క, కానీ ఇంటర్వెల్ నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది భయ్య. అది ఒక్కొక్క విజువల్స్ కానీ, ఆ ఫైట్స్ చూపించడం కానీ, అంటే ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ కొత్తగా సిటీ స్టైల్ అలా ఉన్నాయి. కానీ ఈ సినిమా అయితే మాత్రం ఒకటే ప్లేస్, ఒకటే జానర్. అసలు ఒక్కొక్క విజువల్స్, మెయిన్గా క్లైమాక్స్లో ఉంటుంది భయ్య, రావణాసుడు ఫైటింగ్ అండ్ విజువల్స్ కానీ అసలు ఫుల్ బుర్ర పాడు ఉంటుంది. అసలు అయితే నాచురల్ స్టార్ నాని అంటే ఏదో ఇప్పటి వరకు అన్ని సినిమాలు ఒక లెక్క, ఈ సినిమా మాత్రం ఒక లెక్క. అసలు ఇది నిజంగానే శ్రీరామ్ నవమి కాదు, నిజంగానే దసరా వచ్చింది. బాక్స్ ఆఫీస్ బద్దరు కావాల్సిందే ఈసారి. బాగున్నాడు తెలంగాణ ఇద్దరు బాగున్నారు. రావచ్చు, ఫ్యామిలీ అందరూ రావచ్చు, ఎవరైనా రావచ్చు. సినిమా బాగుంది, బాగుంది, చాలా బాగుంది. ఈ మూవీ చూస్తే అట్లీస్ట్ వాళ్ళు నేర్చుకుంటారు చాలా, అంటే చాలా క్లియర్గా నీట్గా ఫ్రెండ్షిప్కి లవ్కి మనం గొడవలు పడవలసిన లేదు, నీట్గా చూపించింది. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తీసుకునే వాళ్ళకి. బట్ యాక్షన్ మూవీ భయ్య, సెకండ్ హాఫ్ అయితే బాగుంది ఫైట్లు కానీ, ఆ గూస్ బంప్స్ వస్తాయి ఆ సీన్స్. మెసేజ్ తీసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మెసేజ్, ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఈ లవ్ కాన్ఫ్లిక్ట్ మాత్రం బాగా తీసింది. అయినట్టే 4-5 సార్లు చెప్పిండుగా ఆయన కూడా. బాగుంది నాని డైరెక్టర్, వాళ్ళని యాక్టింగ్ బాగుంది అండి. అదే గెటప్ బాగుంది, బాగుంది నానేది. సినిమా చూస్తే బాగానే ఉన్నదండి. ఆయన ఫ్రెండ్ ఆయన చెప్పలేకపోతాడు కదా, ప్రేమించి చనిపోయాక ఈయన తాళి కట్టుకుని చూడు, అది చాలా నచ్చింది నాకు. అదే ఇక ఆడు ఆడడం అంటే బతుకమ్మ అది ఒకటి చాలా నచ్చింది. బతుకమ్మ కూడా యాక్టింగ్ సురేష్ యాక్టింగ్ బాగుందండి, చాలా బాగుందండి. ఏంటి అది చాలా బాగుంది, బాగుందండి. ఏంటి సినిమా నేను నానిది ఫస్ట్, ఇప్పుడు చూసుడు ఫస్ట్ టైం ఇది చూసుడు, నాకు నచ్చింది నానిది. ఏ మన వరల్డ్ వైజ్ మూవీ అంటే దసరా మూవీ అన్న, నాని అన్న యాక్టింగ్ మాత్రం మైండ్ పోతుంది అన్న. ఈ మూవీలో డైరెక్టర్ తీసిన యాక్షన్ సీన్స్, ఆ నాని అన్న యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అన్న. ప్రతి మూవీ అన్న బొగ్గు గన్లో గోదావరికి అని, ఆ బొగ్గు గన్లో ఏమవుతుందో, వాళ్ళ ప్రదేశం ఏంటో, వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళ కష్టం వస్తే ఎవరు ఆదుకుంటారో, వాళ్ళు చనిపోయినప్పుడు ఎవరు పట్టించుకోరు, వాళ్ళని పట్టించుకోవడం ఈ సినిమాలో వేయడం, ఫ్రెండ్షిప్ అనేది సూపర్ చూపించిన నాని అన్న యాక్టింగ్ మాత్రం. ఆ కీర్తి సురేష్ యాక్టింగ్ హీరోయిన్, మహానటి బ్రో, అబ్బా ఏం బ్రో మహానటి, మహానటి బీర్దు కొట్టి అని రాదు బ్రో, ఆమె యాక్టింగ్ వల్లనే వస్తుంది. బరాబర్ చూపించిన బ్రో బ్లాక్ బస్టర్ బ్రో, తెలంగాణ స్లాంగ్ ఈ మధ్యలో తెలంగాణ స్లాంగ్ వస్తుంది, ఇది మాత్రం దసరా మూవీ మస్తు ఇచ్చిన బ్రో. దీంట్లో ఎట్లయితే అట్లా చూసుకున్న డైలాగ్ మాత్రం ఫిదా అయిపోయిన బ్రో. లైఫ్ డైలాగ్ లాస్ట్ క్లైమాక్స్ ఫైటింగ్ ఉంటుంది అన్న, అర్ధ గంట సేపు బా కళ్ళు ఆర్పలేమన్నా, దూకడమ్మా మంటలు లేవడం బా,
నాని అన్నకు బ్లాక్ బస్టర్ మూవీ బ్రో ఒకటే బ్లాక్ బస్టర్ సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ ఉంది బ్రో ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ మంచిగా సరదాగా ఉంటుంది సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్న మూవీ చూసాము బాగుంది సాంగ్స్ చాలా బాగున్నాయి నాని అన్న పాన్ ఇండియా మూవీ అనుకొచ్చేది సో నాని అన్న యాక్టింగ్ చాలా డిఫరెంట్గా ఉంది సో ఓవరాల్గా సినిమా ఓకే అన్న చూడొచ్చు జనాలకు బాగా ఎక్కిస్తుంది జనాలు ఏదైతే అనుకుంటున్నారో మాస్ అనేది ఆ ఎలిమెంట్ బాగా ఉంది మాస్ అనేది సో చూడండి అందరూ బాగుంది అన్న నాని అన్నకు సెట్ అయింది చాలా బాగుంది యా చూస్తారన్న జనాలు అందరూ ఎందుకంటే నాని యాంగిల్ లైక్ యాక్టింగ్ అనేది కొత్తగా ఉంది మాస్ ఎలిమెంట్ అనేది కొంచెం కొత్తగా చూపించారు కొంచెం రంగస్థలంలో అనిపించింది కానీ బాగుంది ఓవరాల్గా మూవీ సాంగ్స్ బాగున్నాయి లేదన్న పుష్ప అంటే ఏం లేదు గెటప్ మేబీ అలా ఉండొచ్చు కానీ బాగుంది ఓవరాల్గా మూవీ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ చాలా కంపారిజన్ ఏం లేదు కొత్త కాన్సెప్ట్ కొత్త తీసారు ఫ్రెండ్షిప్ చాలా బాగుండే ఇద్దరు హీరోస్ మధ్యలో చాలా బాగుండే ఐ లవ్ ద మూవీ చిన్నప్పటి నుంచి నాని ఫ్యాన్ ఇంకా ఇంకా నాని ఫ్యాన్ అయిపోయినాను నేను పెద్ద నాని ఫ్యాన్ నాకు దుమ్దాం కోసం పాట ఉంది కదా సూపర్ తీసిన ద కాన్సెప్ట్ వాజ్ వెరీ గుడ్ కీర్తి సురేష్ మహానటి అంటే ఆ మూవీ చేసిన తర్వాత విన్ ఫ్యాన్ ఆఫ్ హర్ చాలా మంచిగా చేసింది చాలా ప్రొఫెషనల్గా చేసింది ఐ లవ్ హర్ ఆల్వేస్ కానీ మూవీలో అదర్ కొట్టేసింది అన్న నాని ఫ్యాన్ని హిట్ అనకుండా ఏమంటారా అయ్యో నేను చిన్నప్పటి నుంచి నాని ఫ్యాన్నే ఉండే గోదావరి కానీ కదా ఇంకా కొంచెం ఎక్కువ ఫ్యాన్ అయిపోయినా నేను ఎన్టీపీసీ అని రామగుండం అన్నీ కనపడ్డాయి లేదన్న నాని కొత్త అంటే కంపారిజన్ బిట్వీన్ అదర్ మూవీస్ లేదు రంగస్థలం గోల్డ్ మైన్స్ ఎక్కడ ఉండే అన్న ఇట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ రంగస్థలం గోల్డ్ మైన్స్ కేజీఎఫ్ కూడా అది గోల్డ్ మైన్స్ కదా ఇది కోల్డ్ మైన్స్ కదా